నేటికి సిలువ వేయబడుచున్న క్రీస్తు అనే ఈ అంశం వెనుకున్న ఆంతర్యాన్ని, పరమార్థాన్ని మనం వింటున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా సిలువ వేయబడిన క్రీస్తును ఆ తర్వాతి కాలంలో క్రైస్తవులుగా పిలువబడుతూ, క్రైస్తవులం అని చెప్పుకుంటూ, యావత్ క్రైస్తవ్యం ఎలా క్రీస్తును సిలువ వేస్తూ వస్తుందో, నేడున్న క్రైస్తవ సమాజం ఎలా క్రీస్తును మరలా సిలువకు అప్పగించి ఆయనను అవమానపరుస్తున్నారో అన్నది కొన్ని మాటలుగా గత 2 రోజులు మనం విన్నాం. ఇక ఈరోజు ప్రేమన దేవుని పిల్లలారా, ప్రారంభపు మాటలుగా మరికొన్ని సంగతులు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, పరమంతున్న దేవుడు ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయనకున్నటువంటి గుణాలు, ఆయన పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనుషులలో కూడా ఉండాలి అని ఆయన ఆశపడటం అన్నది బైబిల్లో మనం చూస్తుంటాం. ఆయన మన విషయంలో ఏమనుకున్నాడో, మనం ఎలా బ్రతకాలనుకున్నాడో, ఏ లక్షణాలు కలిగి జీవించాలి అని తండ్రి సంకల్పించాడో అన్నదే ఈ బైబిల్ అనే ఈ వేదం, బైబిల్ అనే గ్రంథంలో వ్రాయబడింది. కనుక బైబిలు అనేది మనందరికీ ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకం. మనం ఎలా బ్రతకాలో మన బ్రతుకును నిర్దేశించే గ్రంథం. భారతదేశంలో భారతీయులంగా మనం ఎలా బ్రతకాలో అని చెప్పేది రాజ్యాంగం. అలానే ప్రపంచం, అందులో ప్రపంచ క్రైస్తవులుగా మనం ఎలా బ్రతకాలి అన్నది చెప్పేదే దేవుడు మనకిచ్చినటువంటి ఈ న్యాయశాస్త్రం లేదా మనిషి బ్రతుకు పుస్తకం ఈ బైబిల్. ఇందులో దేవుడుకున్నటువంటి అనేకమైనటువంటి లక్షణాలు ఆయన చెప్పుకున్నాడు. అందులో దేవునికున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటన్నప్పుడు క్షమించే గుణం, క్షమాపణ. నిజంగా మనిషికి ఉన్నటువంటి గుణాలలో ఈ క్షమా గుణం అన్నది చాలా ఉన్నతమైనదిగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. అది లేకుంటే ఈరోజు మానవ సమాజం ఇలా ఉండదు, మనుషుల మధ్య ఈ బంధాలు, ఈ సంబంధాలు ఇలా కొనసాగే అవకాశం లేదు. ఈరోజు సమాజం కొద్దో గొప్ప బాగుంది అని అంటే మనుషులలో ఉన్నటువంటి ఈ క్షమించే ఆ గుణం అన్నది. అలాంటి దేవుడు కూడా ప్రపంచ మనుషుల పట్ల, అలానే ఒకనాడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగంపై ఆయన చూపించినటువంటి క్షమాగుణం, నిజంగా ఎంత క్షమాగుణం అన్నది దేవుణ్ణిలో మనకు కనబడుతుందో బైబిల్లోకి వెళ్ళి ఒక మాట మనం చూడగలిగితే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో త్వరగా చదవండి. వారు విధేయులగుటకు ఇశ్రాయేలు గురించి ఒకనాడు నెహెమ్యా గ్రంథకర్తగా, లేదా నెహెమ్యా ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. వారు విధేయులగుటకు, ఇశ్రాయేలీలు వారు మనస్సు లేని వారై, తమ మధ్య తండ్రి నీవు చేసిన అద్భుతములు వాటిని జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును, వారి మనస్సును కఠినపరుచుకున్నారు. తాము ఉండి వచ్చినటువంటి దాస్యపు దేశమైన ఐగుప్తు దేశమునకు మరలా తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఏమండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుల మీద ఎంత ప్రేమను చూపించాడో,
ఎంత ఆయన కరుణను కనపరిచాడో మనకు కనబడుతుంది. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారని వారి కష్టాన్ని చూచి చలించిపోయి మోషే నాయకత్వంలో అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను బాధించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇస్రాయేలును నడిపించి వారి కొరకు అరణ్యములో అనేకమైన అద్భుతాలు మహత్కార్యములు జరిగించితే అవన్నీ మరిచిపోయి దేవునికి విధేయులు కాకపోగా మరలా తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని నియమించుకొని వారి మనసును కఠినపరుచుకున్న పరిస్థితిలో దేవుని మనసు ఎలా ఉండాలో ఒకసారి మీరు ఆలోచించండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. ఏమంటే దేవుని యొక్క మనస్సును చెప్తున్నాడు ఇక్కడ నెహెమ్యా గ్రంథకర్త. క్షమించుటకు సిద్ధపడిన మనస్సు కలిగిన వాడవు నువ్వు అన్నాడు. అంటే దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉండేవాడు, దయావాత్సల్యం గలవాడవు, దీర్ఘశాంతమును బహు కృపయు నీవు కలవాడవునయ్యుండి వారిని నీవు విడిచిపెట్టలేదయ్యా. వారు నీ మీదకు తిరుగుబాటు చేసిన వాళ్ళు, నీవు చేసిన మేలులు అన్నీ మరిచిపోయిన వాళ్ళు, మరలా తిరిగి వెళ్ళుటకు సిద్ధపడిన వారు, నీకు అవిధేయులుగా మారారు, అయినా క్షమించుటకు సిద్ధపడిన వాడు నువ్వు. నువ్వు వారిని విసర్జించలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని క్యారెక్టర్ ఇక్కడ మనకు అర్థం కావాలి. దేవునికి ఉన్నటువంటి గుణాలు, దేవునికి ఉన్నటువంటి లక్షణాలలో క్షమ అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ దేవునికి క్షమించే ఆ గుణం లేకపోతే ఇశ్రాయేలీలు ఎప్పుడో బూడిదైపోయేవాళ్ళు. ఈరోజు ఇశ్రాయేలీలు ఉండేవాళ్ళు కాదు. అంటే దేవుడు క్షమించుటకు సిద్ధపడినటువంటి మనస్సు, ఎంత బాధ పెట్టారు ఆయన మీదకే తిరుగుబాటు చేశారు, అయినా దేవుడు క్షమించేశాడు. మరొక మంచి మాట 86వ కీర్తన 5వ వచనంలో మరో మంచి మాట దేవుడు గురించి. కీర్తనకారుడు దావీదు భక్తుడు ఆ మాట్లాడుతూ ఉండటం అక్కడ మనం చూస్తుంటాం. 86వ కీర్తన 5వ వచనం కాస్త త్వర త్వరగా తీర్చదవండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీవు దయాళుడవయ్యా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నువ్వు అన్నాడు. నిజం ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు క్షమించుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు ఆయన. దేవుడు ఎవరిని విసర్జించేవాడు కాదు. ఆ క్షమించే ఆ గుణం, క్షమా గుణం అన్నది తన పిల్లలలో కూడా ఉండాలి, చూడాలి అని చాలా ఆశపడ్డాడు. ఆ క్షమా గుణం కలిగిన వారిని చాలా గొప్పగా చేస్తానని కూడా మాటిచ్చాడు. బైబిల్లో ఒక మంచి మాట ఈ సందర్భంలో చూడగలిగితే, దీనికి సంబంధించి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చును అన్నాడు. చూడండి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతనిస్తుంది, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత అన్నాడు. అంటే తప్పులు చేయటం కాదు, చేసినటువంటి తప్పును క్షమించగలిగితే నువ్వు. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినప్పుడు, నీ సహోదరుడు నీ పట్ల చేసినటువంటి తప్పిదమును క్షమించగలిగిన ఆ క్షమాగుణం నీకుంటే నీకు ఘనత కలుగుతుంది అన్నాడు. నువ్వు గొప్పవాడు అవుతావు అన్నాడు. దేవుడు నిన్ను అభినందిస్తానంటున్నాడు. నిజంగా దేవుడు ఇంత గొప్పవాడిని చేస్తాడు ఆ క్షమాగుణం కలిగి ఉంటే అనే ఒక అనుమానం ఒకవేళ మీకుంటే, ఒకసారి పాత నిబంధనలో కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక యోసేపు జీవితాన్ని మీరు చూడగలిగితే, యోసేపు జీవితంలో మనకు కనిపించేది క్షమాగుణం. ఎవరో కాదు,
తను తోడబుట్టిన అన్నలు చేసిన అన్యాయం ద్రోహం అంత ఇంత కాదు యోసేపుకు. తన స్వజనులే, తన సొంత తన ఏమంటే ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నలు యోసేపు విషయంలో అమానుషంగా ప్రవర్తించారు. ఒకనాడు మరలా వచ్చారు. రాజు తర్వాత రాజంతటి అధికారాన్ని కలిగిన వాడుగా సింహాసనం మీద కూర్చున్నాడు. వచ్చినటువంటి అన్నలు నేలకు సాష్టాంగపడ్డారు. చూశాడు యోసేపు, గుర్తుపట్టాడు, వచ్చింది ఎవరో కాదు నా అన్నలు అని. అన్నలను చూచి వారు చేసిన అన్యాయాన్ని జ్ఞాపకం చేసుకోలేదు ఆయన, వారు చేసిన ద్రోహాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఒకవేళ అదే కానీ యోసేపు తన మనసులో ఉంచుకుని ఉంటే, అదే పగను కక్షను తన హృదయంలో అప్పటికింకా ఉండుంటే, అప్పటికప్పుడు పగను ప్రతీకారాన్ని తీర్చుకునేవాడు ఆయన. కానీ వాళ్ళందరినీ చూచి ప్రక్కకు వెళ్ళి తన ముఖమును తన తలను గోడవైపు తిప్పుకొని కన్నీళ్లు కార్చుకున్నట్టుగా ఏడ్చినట్టుగా మనం చూస్తుంటాం చాలా సందర్భాలలో ఆ యోసేపు జీవిత చరిత్రలో. అంటే యోసేపును దేవుడు ఎంత గొప్పవాణ్ణి చేశాడు, బానిసగా వచ్చాడు ఐగుప్తు దేశానికి, ఒక దాసునిగా పనివాడుగా చేరాడు. పనివాడుగా దాసుడుగా ఉన్నటువంటి యోసేపును దేవుడు రాజుతో సమానంగా తీసుకెళ్లి కూర్చోబెట్టాడు అని అంటే, యోసేపులో దేవుడు చూసిన ఒక చక్కని గుణం ఏంటంటే క్షమాగుణం, ఆ క్షమించే మనస్తత్వం, అది యోసేపును గొప్పవాడిని చేసిందని మనం కాదనగలమంటారా చెప్పండి. అవును, ఒకని సుబుద్ధివానికి దీర్ఘశాంతమునిస్తుంది, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును అన్నాడు. ఏమంటే మరొక వ్యక్తి మనకు బైబిల్లాడు రాజుగా, కానీ సౌలు దావీదు మీద కుట్ర చేసి దావీదును చంపటానికి ప్రయత్నాలు జరుగుతున్న కాలం. ఏమంటే దావీదు పారిపోయాడు. ఆ తర్వాత కాలంలో తన కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరగబడుతున్న కాలం అది. ఆ సమయంలో కూడా దావీదు యెరూషలేమును విడిచిపెట్టి మన్ని ప్రాంతానికి పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన ప్రజలతో, తనను అభిమానించే వాళ్ళతో, తన అనుచరులతో కాలం గడుపుతున్నాడు. ఒకరోజు తన ప్రజలతో, తన చుట్టూ ఉన్న సైన్యంతో ఒకరోజు యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ రోజు షిమి, ఏమంటే సౌలు వంశీకుడు గెరా కుమారుడైనటువంటి షిమి అనే ఒక వ్యక్తి, ఆ రోజు దావీదును ఎంతగా దూషించాడో, ఎంతగా అవమానపరిచాడో సమూయేలు 2:16-13 ఉన్న వాక్య భాగాన్ని మీరు తర్వాత ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. సమూయేలు 2:16-13 గెరా కుమారుడైన షిమి దావీదును చూసి మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా అండి? ఓయ్ నరహంతకుడా అంటున్నాడు, దుర్మార్గుడా అని మాట్లాడుతున్నాడు, చీపో చీపో అని అసహించుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎవండి దేవుని చేత అభిషేకింపబడినవాడు రాజు, ఏమండి ఒక అనామకుడుగా ఉన్నటువంటి ఒక షిమి ఆ రోజు దావీదుపై అంత తిరగబడుతున్నప్పుడు, అంత మందిలో ఆయన అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు దావీదు తలచుకుంటే, ఏమండి షిమి పెద్ద విషయం కాదండి, దావీదు యుద్ధ నైపుణ్యం, దావీదు యొక్క వీరత్వం నేను మీకు చెప్పనవసరం లేదు. ఒకనాడు ఫిలిస్తీన్లు ఎవరిని చూచి గర్వపడ్డారో, ఒకనాడు ఇస్రాయేలు ఎవరిని పేరు చెబితే భయపడి గుడారాల నుంచి బయటికి రాలేకపోయారో, అలాంటి గొల్యాతును ఒకే ఒక చిన్న రాయితో మట్టిలో కలిపేసిన వాడు దావీదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ షిమి అనేవాడు. అప్పటికి దావీదు పక్కన ఉన్నటువంటి సెరియా కుమారుడైన అభిషే అంటాడు, అయ్యా నా ఏలినవాడా, మీరు ఒక్క మాట సెలవు ఇవ్వండి, ఈ చచ్చిపోయిన ఈ కుక్కతో సమానమైన ఈ షిమి వాడి తల తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను, నాకు మీరు సెలవు ఇవ్వండి, నాకు మా ఒక మాట ఇవ్వండి చాలు, తల తీసేస్తాను వాడిది అంటున్నాడు ప్రక్కనే ఉన్న అభిషేయ్. అప్పటికి దావీదు చుట్టూ బలాఢ్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అని ఆ మాటలు అక్కడ రాయబడుతుంటాయి. కానీ దావీదు ఎంత గొప్ప మాట అంటాడో ఆ సమయంలో వాడు అలా మాట్లాడుతున్నప్పుడు, 12వ వచనంలో మీరు చూడగలిగితే, 12వ వచనం ఒకటి చదువుకుందాం. ఆ దేవుడు నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపములు బదులుగా దేవుడు నాకు మేలు చేయునేమో. చూసారా,
అతను పలికిన శాపములు నాకు మేలుగా దేవుడు మారుస్తాడేమో, ఎందుకు అభిషేక్ వద్దు, మీరు ఎవరు చేయి చేసుకోకండి అతని పైన, అతను విడిచిపెట్టండి, అతను వదిలేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి షిమిని చంపడం అది పెద్ద విషయం కాదు, కానీ క్షమించటం అది చాలా గొప్ప సంగతి. ఎవరి బలవంతుడు దావీదు, బలహీనుడు ఒక షిమి, తను ఏమైనా చేయగలడు కానీ వద్దన్నాడు. మరలా ఒకరోజు వచ్చాడు ఇదే షిమి. 19వ అధ్యాయం 19 చదువుకుందాం. 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఆ రోజు అప్పటికి అభిషేకం చనిపోతాడు. ఇక దావీదు మరలా రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు మరలా వచ్చాడు. అప్పుడు వచ్చి మాట్లాడుతున్న మాటలు చూడండి, షిమి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహం నా మీద మోపకు. అంటే అయ్యా, నేను అప్పుడు ఏదో అన్నాను, మిమ్మల్ని చాలా దుర్భాషలాడాను, చాలా దూషణ మాటలు అన్నాను, అవమానపరిచాను, దయచేసి వాటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని మరలా నాకు మీరు నన్ను శిక్ష విధించకండి చెప్తున్నాడు. నా ఏలిన వాడవు, రాజువునకు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడునకు నేను, ఓ నేను నిన్ను దూషించినటువంటి ఆ దూషణలను అస్సలు జ్ఞాపకం పెట్టుకోకయ్యా, మనసునందు పెట్టుకోకయ్యా, నేను తప్పే చేశానయ్యా, నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, నాకు ఇప్పుడు అర్థమైపోయింది, దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోకు అంటున్నాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళు మరలా అంటున్నారు, వీడికి మరణశిక్ష సరే, రాజా వీడికి మరణశిక్ష అమలు చేయండి అని పక్కనున్న వాళ్ళు అంటున్నారు. కానీ దావీదు అన్నాడు, వాడిని విడిచిపెట్టేయండి అన్నాడు, వాడిని వదిలేసేయండి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా క్షమించి విడిచిపెట్టడం వలన దావీదు బలహీనుడుగా మీరు అనుకుంటే పొరపాటు, బలవంతుడు. క్షమాగుణం కలిగిన వాడు, క్షమాభిక్ష పెట్టినవాడు బలవంతుడు. ఇకర్థమవుతుందా? అలానే వీడు వచ్చి క్షమించమని అడిగాడు, అది నిజంగా పశ్చాత్తాపంతో కూడుకున్న క్షమాపణ అంటే కాదు. ఆ సమయానికి తప్పించుకోవడానికి శిక్షను, వాడు మాట్లాడిన మాటలే తప్ప మనస్ఫూర్తిగా అతనిలో వచ్చిన పశ్చాత్తాపం మాత్రం కాదు అని తర్వాత మనకు అర్థమవుతుంటుందండి. చాలామంది అలాంటి వేషధారణ, కపటం. చాలామంది చూడండి, ఏమంటే ఇద్దరు మధ్య వివాదం కలిగినప్పుడు సహోదరుల మధ్య కానివ్వండి, సహోదరుల మధ్య కానివ్వండి, చాలామంది ఓకేనండి అని చేతులు కలిపేసుకుంటారు, ఓకే సారీ అనేస్తారు. కానీ ఏదో ఆ సందర్భంలో దాన్ని ఆ సమస్యను అలా కాసేపు సైలెంట్ చేయడానికి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప నిజంగా పశ్చాత్తాపంతో మాట్లాడుతున్న మాటలుగా ఉండవు. దావీదు ఏమంటే వాడిని మనస్ఫూర్తిగా క్షమించేశాడు, మనస్ఫూర్తిగా అతన్ని క్షమించి విడిచిపెట్టేశాడు. దావీదులో ఉన్న క్షమాగుణం అంటే అతన్ని దేవుడు ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడో, అతని నుంచి, అతని వంశం నుంచి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి ఎలా తీసుకుని వచ్చాడో మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిలో మనం చూస్తున్న క్షమాగుణం, ఒక యోసేపులో కనబడుతున్న క్షమ, అలానే దావీదు చూపించిన క్షమాగుణం. ఎందుకు ఈ క్షమ? ఈ క్షమ అన్నది నిన్ను గొప్పవాడిని చేస్తుంది. నువ్వు గొప్పవాడివి కావాలి, నీకు ఘనత రావాలి అనంటే క్షమించటం అన్నది నీకు అలవాటవ్వాలి. ఇప్పుడు కృత నిబంధనకు వచ్చామనుకోండి, ఏమంటే యేసుక్రీస్తుల వారి కాలం. యేసుక్రీస్తుల వారి కాలంలో పేతురు గారు ఒక సందర్భంలో యేసు ప్రభుల వారిని అడుగుతుంటారు, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పు చేస్తాడు, మరి తప్పు చేస్తే నేను అతన్ని నేను ఎంతకాలం అతన్ని క్షమించాలి? 18వ అధ్యాయం మత్తయి సువార్త 21 వచ్చి మనం చూడగలిగితే, 18వ అధ్యాయం 21 ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించాలి? ఎందుకంటే చాలామందిలో ఉన్న అనుమానం ఇది, చాలామందికి వచ్చే ప్రశ్న, ఎవండి క్షమించాలంటున్నారు, క్షమ గుణం కలిగి ఉండాలంటున్నారు, ఎంతకాలం అండి క్షమించాలి, ఎన్ని మారులు అండి క్షమించాలి అనే ఒక ప్రశ్న అన్నది సహజంగా అందరిలో కలిగేదే. ఒకనాడు పేతృగారికి వచ్చింది, అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 7 మారుల మట్టు కాని ఆయనే అన్నాడు పేతృగారు. అందుకు ఏసు అంటున్నాడు, అతనితో ఇట్లా అంటున్నాడు, 7 మారుల మట్టుకు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు. ఏ 7 మారులు క్షమించి 8వ మారు
నువ్వు అనుకున్నది చేసేద్దాం అనుకుంటున్నావా, పగ తీర్చేసుకుందాం అనుకుంటున్నావా? లేదు పేతురు, 70 ఏళ్ల మారుల మట్టుకు అన్నాడు. ఏమండి 70 ఏళ్ల మారుల? ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమండి 70 times 7 అని రాయబడింది. అంటే 70 into 7 అని మనం అనుకుంటే 490 అంటే 490 మార్లు క్షమించాలా, అంటే 491 మార్లు క్షమించవద్దా అన్న ప్రశ్న మరలా మీకు రాకూడదు. ఎందుకంటే అన్ని మార్లు నువ్వు క్షమించేసావంటే క్షమించడం నీకు ఎలాగో అలవాటైపోద్ది. ఇక అన్ని మార్లు నువ్వు క్షమించేసావా? అన్ని మార్లు క్షమించేశావు అంటే క్షమాపణ పొందాలి. ఏమంటే క్షమాగుణం అనేది మనలో ఉండాలి అంటే దానికి ముందు మనకు ఉండవలసింది సహనం. ఆ సహనం అన్నది నీలో ఉన్నప్పుడే నువ్వు క్షమించగలవు. ఏమిటి ఇక్కడ కేవలం కొన్ని మార్ల వరకు మనం క్షమించండి అన్నది ఏమి కాదు, జీవితకాలం అంతా. యేసు ప్రభుల వారు జీవితాంత జీవితంలో చివరి క్షణము వరకు ఆయన అదే క్షమాగుణాన్ని చూపించినట్టుగా, ఆయన క్షమించినట్టుగా మనం చూస్తుంటాం. తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు, ప్రాణం పోతుంది. మరి కాసేపట్లో ప్రాణాన్ని విడిచిపెడతాడు. అప్పటి వరకు ప్రభువులో మనం చూసింది క్షమ. ఆయన వ్యక్తిగతంగా ఎన్నో మాటలు అన్నారండి, తిండిపోతున్నారండి, మాట్లాడలేదు, త్రాగుపోతున్నారు, మాట్లాడలేదు, దయ్యం పట్టినవాడు అన్నారు, మాట్లాడలేదు, దయ్యములకు అధిపతి అన్నారు. ఆఖరికి ఎంత అవమానపరిచారో చూసాం. అయినప్పటికీ తండ్రి వీరేమంటున్నారో, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఏమండి అక్కడ అదే సందర్భంలో ఎన్ని మారులు క్షమించాలో ఆ సందర్భంలోనే మాట్లాడుతూ ఒక చక్కని ఉపమానాన్ని అక్కడ యేసు ప్రభుల వారు ప్రస్తావించి మాట్లాడినట్టుగా మనకు కనబడుతుందండి. కావున పరలోక రాజ్యం తన దాసుని యొద్ద లెక్క చూచుకొనిన ఒక రాజును పోలి ఉన్నది అని మాట్లాడుతూ, ఒకరోజు రాజు వచ్చేసాడు, ఎవరెవరికి ఎంత తప్పిచ్చేసానో వాళ్ళందరూ తీసుకొచ్చామన్నాడు. అందులో అందరికన్నా ఎక్కువ అప్పు చేసిన వాడు అక్కడ తీసుకొచ్చి, రాజా వీడు అందరిలో కన్నా ఎక్కువ అప్పు చేశాడు రాజా అన్నాడు. ఎంత విడి అప్పు అన్నాడు? 10,000 తలాంతులు రాజా అన్నాడు. 10,000 తలాంతుల, ఒక తలాంత్ అంటే 3,600, 10,000 తలాంతులు అంటే 10,000 × 3,600 మన లెక్కల్లో మనం వేసుకుంటే 3,60,00,000 అప్పు. అలా అయితే వీడు చెల్లించాలి అప్పు. ఏం సంగతి నీ అప్పు సంగతి ఏంటి అని మాట్లాడగానే, నా దగ్గర చెల్లించడానికి ఏమీ లేదు ప్రభువా అన్నాడు. అలా అయితే వాణిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని కలిగిన సమస్తాన్ని అమ్మి అప్పు తీర్చాలి అనగానే వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. కాబట్టి ఆ దాసుడు సాగిల పడిపోయి అతనికి మొరక్కి, అయ్యా అయ్యా దయచేసి ఓర్చుకో అయ్యా, దయచేసి సహించు అయ్యా అన్నాడు. ఏ చిన్నప్ప అంటే ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి 10,000 తలాంతులు అయినా పర్వాలేదయ్యా, ప్లీజ్ ఓర్చుకో అన్నాడు. నిజంగానండి అంత అప్పును క్షమించాలి అంటే, అంత అప్పును ఓర్చుకోవాలి అంటే ఎంత ఉండాలండి అంత దయాగుణం, ఎంతటి సహనం ఉండాలి ఆ రాజుకు. ఓకే ఇంతగా ప్రతిమలాడాడు, ఇంతగా ఓర్చుకోమని సాగిల పడిపోయాడు, బ్రొక్కుతున్నాడు కదా అని అతను క్షమించి విడిచిపెట్టేశాడు. అలా బయటికి వెళ్ళాడు. అతను అలా బయటికి వెళ్ళగానే ఇతనికి అప్పున మరొక దాసుడు ఎదురుపడ్డాడు. ఇంతకు వాడు ఇతనికి ఎంత అప్పు ఉన్నాడో తెలుసా అండి? అక్కడ చెప్పబడింది, అయితే ఆ దాసుడు బయటికి వచ్చినప్పుడు తనకు 100 దేనారాలు అప్పున్నవాడు ఒకడు తారసపడగానే వెంటనే వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడు గొంతు పట్టుకుని మాట్లాడుతున్నాడు, ఏయ్ నీకు 100 ఇచ్చాను, 100 దేనారాలు ఎప్పుడు తీరుస్తావు అప్పన్నాడు. వాడు కూడా సేమ్ ఇదే మాట, ఇతను రాజు ముందు ఎలా అయితే మాట్లాడాడో అతను కూడా ఈ వ్యక్తి దగ్గర అలానే మాట్లాడుతున్నాడు, అయ్యా నీ అప్పు తీరుస్తానయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వవయ్యా అని అతను కూడా సాగిల పడి అడిగితే, లేదు 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 నువ్వు అప్పు తీర్చవలసిందే అని చెప్పి అతన్ని అతను ఒప్పుకోకుండా తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టించాడు, చెరసాలలో వేయించేశాడు. ఏమంటే 3,60,00,000 రూపాయల అప్పును రాజు క్షమించినప్పుడు ఇతను అప్పెంతండి? 100 దేనారాలు అంటే 1 దేనారం ఒకటి 50 రూపాయట అంటే 50 రూపాయలు. అతను అప్పు ఎంత కొట్టివేశాడు రాజు, ఇతనప్పెంత? 50 రూపాయలు. ఏమైందంటే క్షమించటానికి అలా చెరసాలలు వేయించాడు. ఇదంతా చూస్తున్న ప్రక్కనే ఉన్న మిగిలిన దాసులు వాళ్లకు బాధ కలుగుతుందటండి. ప్రక్కనే ఉన్న దాసులు చాలా దుఃఖపడి బాధపడి ఈ విషయాన్ని ఎలానైనా రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళాలని
ఈ విషయాన్ని రాజు దగ్గర తీసుకెళ్ళిపోయారు. రాజా, మీరు 10,000 తలాంతులు అప్పున్న వాడిని మీరు క్షమిస్తే, వాడు 100 దేనారాలు అప్పున్న వాడిని క్షమించక చెరసాలలో పెట్టించాడు రాజా అనగానే రాజుగారికి ఆగ్రహం వచ్చేసిందట. అలా అయితే వెంటనే వాడిని పిలిపించేసేయండి అనగానే మరలా వాడు వచ్చి నిలబడ్డాడు. ఏంటి నీకు చేసినది? ఏంటి చెడ్డదాసుడా, నేను నీకు క్షమించాను కదా నీ అప్పును. అటువంటి అప్పుడు నువ్వు కూడా నీ సహోదరుడు నీ దగ్గర చేసిన అప్పు అది చాలా చిన్నది కదా, నువ్వెందుకు క్షమించలేకపోయావు అని అతన్ని చెరసాలకు అప్పగించినట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. ఇంతకు ఏంటి అప్పుల గొడవ? ఇది అప్పుల గొడవ కాదు, ఇది తప్పుల గొడవ. నీకు అర్థమైందా? అక్కడ అప్పులు మనకు అప్పు లెక్కలు డబ్బు లెక్కలు చెప్తే మనకు బాగా అర్థమవుతుందని ప్రభు ఆ భాష వాడాడు. ఇంతకు ఉపమానంగా అక్కడ చెప్పింది అప్పుల కొరకు డబ్బుల కొరకు కాదు, మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాల కొరకు చెప్పబడింది అక్కడ ఉపమానం. వీడు ఎన్ని పాపాలు చేశాడంటే 3,60,00,000 విలువ చేసి, అంటే అంత పాపం వాడు మూట కట్టుకున్నాడు. అయినా దేవుడు వాడిని క్షమించాడు, అయినా ప్రభు వాడిని క్షమించి విడిచిపెట్టేశాడు. అటువంటప్పుడు నీ సహోదరుడు నీ ఎడల చేసిన తప్పు ఏపాటిది? చాలా చిన్నదే కదా, నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు అతనిని? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు సంఘములోనికి రాకమునుపు ప్రభువులోనికి రాకమునుపు మీ గత జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ తప్పుల విలువ ఎంత, ఆ పాపాల విలువ ఎంత, అది చాలా ఖరీదు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? మీ పాపాలన్నీ క్షమించేశాడు బాప్తిస్మం ద్వారా, మన పాపాలని కడిగి వేశాడు, మాఫీ చేశాడు. రుణమాఫీ ఈజీ అండి, పాపాన్ని ఎవరండి మాఫీ చేయగలరు చెప్పండి? రుణమాఫీ 100,000 రూపాయలు మాఫీ చేసినందుకు ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని దండేసి దండ పెట్టే వాళ్ళు ఉన్నారు నాయకులకు. కానీ నీ పాపాలు ఎవరు మాఫీ చేయగలరు? నీ పాపాలు ఎవరు క్షమించగలరు? పాపాలను క్షమించగలిగిన ఒకే ఒక్కడు ఆయనే ప్రభువు. క్షమించేశాడు కదా నీ పాపాలండి. అలా క్షమించబడి నువ్వు సంఘంలోకి వచ్చావు కదా, అలా సంఘంలోకి వచ్చిన తర్వాత నీ సహోదరుడిని ఏదో ఒక మాట అన్నాడా, ఏదో చిన్న చూపు చూశాడా, లేదా ఏదో నీ ఎడల తప్పిదం చేశాడా? దీనికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అతని విషయంలో నువ్వు మరో రకంగా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, లేదా అతని పైన ఇంకేదో పగ సాధించాలి నువ్వు అనుకుంటున్నావు అని అంటే నీ పట్ల దేవుడు చేసింది మర్చిపోతున్నావు. అందుకే చివరిలోకి వెళ్ళేటప్పటికి రిజల్ట్ ఏం చెప్తాడు చూడండి, దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించకపోతే ఆ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడు. మీరు మీ సహోదరుని ఎలా క్షమించాలి? ఆ క్షమించేశాను పో అని చిరాగ్గా అనకూడదు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమించాలండి, క్షమించాలి. ఏమంటే క్షమిస్తే ఏంటండి పోయేది? పోయేదేమీ లేదండి, మనకు వచ్చేదే ఉంది. ఇంకా మీకు అర్థమవుతుందా? క్షమించటం వలన పోయేదేమీ లేదు, మనకు వచ్చేదే ఉంది. ఏమంటారా, మీరు ఎంత గొప్పగా క్షమాగుణాన్ని మీరు కలిగి ఉంటే అంత చక్కటి ఆరోగ్యాన్ని పొందుకుంటారని ఈ మధ్యకాలంలో అమెరికాలో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన నిజమంట. నిజమండి, అబద్ధం చెప్పడం లేదు. అంటే క్షమాగుణం కలిగి మీరు ఉండగలిగితే మీ ఆయుష్ పెరుగుతుంది అన్నాడు. నిజమండి, నిజమండి. అందుకేనండి దేవుడు నాయన క్షమాగుణం 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 మీకు ఉండాలి ఉండాలి ఎందుకన్నాడు? మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎవరో ఒక మాట అన్నారండి, అన్న మాట కొరకు గంటల తరబడి మీరు కూర్చొని అలా ఆలోచన చేసుకుంటూ ఉండటం వల్ల లోపల బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, దాని వలన మీకు హార్ట్అటాక్ రావచ్చు, బీపీ పెరిగిపోవచ్చు, దానివల్ల కిడ్నీలు పాడైపోతాయి. ఏమంటే మొత్తం టోటల్గా లోపల డ్యామేజ్ అయిపోతాయి ఆ పార్ట్స్ అన్నీ కూడా. ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, తిన్నది ఒంటికి పట్టదు. ఎవరికి నిద్ర లేకపోతేనంటే తలబొట్టు తలనొప్పి, అక్కడి నుంచి షుగర్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు? ఎవరో ఏదో అన్నారని అన్న మాట కొరకు పదే పదే ఆలోచించుకుంటూ, ఏమంటే ఆ మాటకు మరలా వాడిని ఏమనాలి, ఏం చేయాలి, ఎందుకు ఇవన్నీ? అది క్షమించేసాయి, అక్కడే క్షమించేసాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత రిలాక్స్గా ఉంటుందండి. దావీదును పబ్లిక్గా పట్టుకొని దుర్మార్గుడు అంటుంటే, చీ పో అంటుంటే రాజంతటి వాడిని, రాజుగా ఉన్న వ్యక్తిని చూసి నరహంతా కూడా ఆయన మాట్లాడుతుంటే ఏమనుకున్నాడు? నేను ఏనుగును వాడు కుక్క అనుకోని అనుకున్నాడంతే, పట్టించుకోలేదు. మీరెందుకండి
ఏమండి ఎవరో అంటారు అన్నంత మాత్రాన ఎందుకు మనం అంత రియాక్ట్ అయిపోవాలి? ఎందుకు దానికి అంతగా స్పందించాలి? అవసరం లేదు, క్షమించండి, ఎవరో కాదు మన సహోదరుడే అనుకోనివ్వండి. ఎందుకంటే మీరు అలా విడిచిపెట్టడం వల్ల అతను అన్న మాటల గురించి తర్వాత అతను మరలా ఆలోచిస్తాడేమో, ఆలోచించి మనసు మార్చుకున్న మళ్ళీ నీ దగ్గరకు వస్తాడేమో క్షమాపణ కోసం. ఇది సంఘంలో, ఎందుకంటే ఈరోజు సంఘాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో నేను మీకు చెప్తున్నానండి. ఈరోజు సంఘాలలో అధికారాల కొరకని, పదవుల కొరకని, ఆస్తుల కొరకని కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, కేసుల వరకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఆరాధనలు ఎలా జరుగుతున్నాయో తెలుసా? బయట పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకుని లోపల ఆరాధనలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అండి! లోపల కొట్టుకుంటున్న వాళ్ళు కొందరైతే చంపుకుంటున్న వాళ్ళు మరికొంతమంది అండి. ఎందుకు ఇది? క్షమ అనేది, ప్రేమ అనేది, సహనం అనేది మనలో లోపించింది. అందుకే ఈరోజు క్రైస్తవ్యం ఏమంటే క్రీస్తును బాహాటముగా సిలువ వేస్తున్నారన్నది ఎంత వాస్తవం మీరు ఆలోచించండి. ఏమంటున్నాడండి? ప్రతి సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి అన్నాడు. నేను క్షమించను అని ఒకవేళ నువ్వు అంటే ప్రభు ఏమంటున్నాడో మార్కు సువార్త 11:25 మార్కు సువార్త 11:25 మార్కు సువార్త 11:25 మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లా మీరు వాణిని క్షమించండి. మీరు ఎప్పుడు అతన్ని క్షమించండి, వద్దు అతన్ని క్షమించండి, క్షమించమని తండ్రిని అడగండి. ఎంత గొప్ప లక్షణం అండి అది నిజంగా. ఏమండి? క్షమించు తండ్రి, అతన్ని ఏదో మాట్లాడుతున్నాడు, క్షమించు తండ్రి ఏదో చేశాడు అని మీరు కానీ ప్రార్థన చేయునప్పుడల్లా మీరు ఆ మాట అనగలిగితే అప్పుడు పరలోకమందున్న తండ్రి మీ పాపములను ఆయన క్షమిస్తాడు. అప్పుడు దేవుడు ఎలా లింక్ పెట్టాడు చూడండి మనల్ని. రై, ఈరోజు వాడు చేశాడు కదా నీ ఎడల, రేపు నువ్వు చేయమన్న గ్యారంటీ ఉంది తప్పు? రేపు నువ్వు చెయ్యమన్న గ్యారంటీ ఏంటి? అయితే నీ సహోదరుడు ఈరోజు నీ పట్ల చేసిన ఈ తప్పును నువ్వు క్షమించగలిగే మనసు నీకుండి నువ్వు క్షమిస్తే, ఒకవేళ రేపు నువ్వు తెలుసో తెలియక నువ్వు తప్పు చేస్తే నేను క్షమిస్తాను, ఈరోజు నువ్వు అతన్ని క్షమించకపోతే నేను నిన్ను క్షమించను చెప్పేశాడండి. అంటే మనం క్షమించబడాలి అని అంటే మనం ఏం చేయాలట? మనం క్షమించాలి. నువ్వు క్షమించబడాలంటే నువ్వు క్షమించాలి. ఏమంటే నాకు నచ్చదండి క్షమించటం అని నువ్వు అనొద్దు. సినిమా హీరోలాగా తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం అట ఆయనకు, అన్నీ బాగున్నాయట, క్షమించటం. చూసారండి, దేవుడు ఏ గుణాన్ని మనం కలిగి ఉండాలని ఆయన అనుకున్నాడో. ఏమండి, ఒక నటుని చేత ఏమండి ఎవరు చెబితే సమాజం వింటుందో దయ్యంగాడికి బాగా తెలుసు. అందుకే వద్దు వద్దు, క్షమాగుణం వద్దు, క్షమాగుణం వద్దు, అది మంచిది కాదు. నచ్చదటండి పోనీ, ఆయన అంటే నటుడండి, నువ్వు కూడా నటుడువేనా? నువ్వు కూడా నటిస్తున్నావా? క్షమించను, క్షమించను, నాకు నచ్చదు నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు కూడా క్రైస్తవుడిలా నటిస్తున్నావు అన్నమాట, వేషధారణ అన్నమాట. ఇది దేవుడికి నచ్చదు, ఈ దేవుడికి అసలు సహించుకోలేడు దీనిని. చివరికి కొలసీపత్రిక మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా పరిశుద్ధులైన వారికి, దేవునికి ప్రియులైన వారికి. బాగా పదాలు మీరు బాగా ఆలోచించాలి. దేవునికి ప్రియులుగా మీరు మారాలి, పరిశుద్ధులుగా మీరు మారాలి అని అంటే వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసు, దయాళుత్వమును, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును మీరు వీటిని ధరించుకోవాలి. మీరు ధరించుకోవాలి, మా చెప్పుకోవటం కాదు, మాట్లాడుకోవటం కాదు, మీరు వీటిని ధరించుకోవాలి అన్నాడు. అలా ధరించుకొని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుంటే సంఘంలో మీరేం చేయాలి? ఒకరిని ఒకడు మీరు సహించుకోండి, ఒకరికొకరు మీరు సహించుకోండి, ఒకరిని ఒకడు మీరు క్షమించుకోనండి. ప్రభువు మిమ్మల్ని క్షమించాడు కదా, అలానే మీరు కూడా క్షమించండి, సహించుకోండి. ప్రభువు మిమ్మల్ని సహించి క్షమించాడు, అలానే మీరు కూడా సహించి క్షమించండి. ఎంతకాలం వరకు ప్రభువా ఈ సహనం, ఎంతకాలం వరకు ప్రభువా మేము క్షమించుకుంటూ ఉండాలి? అంతం వరకు.
వీటన్నిటిపైన పరిపూర్ణత, వీటన్నిటికి పైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను, ప్రేమతో మీరు ఉండగలిగితే, నిజంగా ప్రేమ అనేది మీలో ఉండగలిగితే, స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అండి? మనల్ని అభిమానించినప్పుడు అలానే ఉంటాం, మనల్ని ద్వేషించినప్పుడు కూడా అలానే ఉంటాం. నిజంగా మీరు ఎవరినైతే మీరు బాగా ఇష్టపడతారో వాళ్ళు మిమ్మల్ని పొగిడినప్పుడు అలానే మాట్లాడతారు మంచిగా, అలానే మిమ్మల్ని రేపు గద్దించిన అలానే అంటారు. అది నిజమైన ప్రేమను చూపించడం. ప్రేమ అనేకమైన దోషములను కప్పుతుంది అంటాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు ఆ క్షమాగుణం అనేది మనలో లోపించింది కనుకనే ఈరోజు సంఘాలలో ఈరోజు చీలికలు, కలహాలు, గొడవలు, అల్లరులు. అది మనకు లే, ఆయన క్షమాగుణాన్ని కలిగి ఉండండి అని ఆయన మనకు వాక్యం ద్వారా హెచ్చరించి చెబితే, దాన్ని మనం విడిచిపెడుతున్నామంటే మన వాక్యానికి భిన్నంగా వెళ్ళిపోతున్నట్లు కాదా మీరు చెప్పండి ఇప్పుడు? అందుకే వాక్యము నుండి తొలగిపోయి అన్నాడు, వాక్యమును త్రోసివేసి అన్నాడు. మేమెక్కడ వాక్యం నుంచి తొలగిపోయామండి? మేమెక్కడ వాక్యాన్ని త్రోసివేసామని మీరు అనొచ్చు? వాక్యం నుంచి తొలగిపోలేదా? క్షమాగుణాన్ని మీరు కలిగి మీ సహోదరులుగా మీరు ఒకరినొకరు సహించుకొని క్షమించుకోండి దేవుడు చెబితే, నేను క్షమించను అని అంటున్నావు అని అంటే, నువ్వు వాక్యాన్ని నువ్వు త్రోసివేసినట్లు కాదా, వాక్యం నుంచి తొలగిపోయినట్లు కాదా? ఇలా వాక్యమును త్రోసివేస్తే, వాక్యం నుంచి తొలగిపోతే నువ్వు మరల క్రీస్తును బాహాటముగా సిలువకు అప్పగించినట్లు కాదా? ప్రేమన దేవుని పిల్లలారా, క్రీస్తు అంటేనే ప్రేమ, దయ, జాలి, కరుణ, క్షమ. ఆ క్రీస్తును నమ్మిన, ఆ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులంగా మనలో ఉండవలసిన ప్రాథమిక లక్షణాలండి ఇవి. బేసిక్ క్వాలిటీస్ ఇవి. అందులో ఒకటి క్షమాగుణం. ఆ క్షమాగుణాన్ని ఒకవేళ ఇప్పటి వరకు ఆ క్షమాగుణం మీలో లోపిస్తే, కనీసం ఇక నుంచి అయినా ఆ క్షమించే మనస్తత్వం, క్షమించే ఆ గుణాన్ని కలిగి మీరు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక విషయం మీరు ఆలోచించండి. తప్పు చేసిన వాడిని చూసి మీరు ఏమనుకోవాలి? వాడు బలహీనుడు, నువ్వు బలవంతుడవు కదా, నువ్వేం చేయాలి? క్షమించు. తప్పు చేసిన వాడు బలహీనుడైతే, బలవంతుడు తప్పును బట్టి శిక్షించిన వాడు కాదు, ఆ తప్పును క్షమించిన వాడు బలవంతుడు. కనుక మీరు బలవంతులుగా మీరు దేవుని దృష్టిలో మీరు కనిపించాలి అని మీరు అనుకుంటే, మీ ఎడల మీ సహోదరుడు చేసింది, మీ సహోదరుడు మీడల చేసిన తప్పిదాలను మీరు క్షమించండి, దేవుడి దృష్టిలో మీరు గొప్ప వాళ్ళు అవుతారు, బలవంతులు అవుతారు. దేవుడు అన్నాడు, అట్టి వానికి ఘనతనిచ్చును అన్నాడు. తప్పులు క్షమించినట్టి వానికి ఘనత. ఎంత గొప్ప వాళ్ళు అవుతారో మీకు తెలియాలి అని అంటే, క్షమించే గుణాన్ని అలవాటు చేసుకొని క్షమించుకుంటూ మీరు వెళ్ళిపోండి. మీ చుట్టూ ఉన్న సమాజం మీకు ఆకర్షితులు అవుతారండి. అనేక మంది మిమ్మల్ని గొప్పవాళ్ళుగా మాట్లాడతారండి. ఎప్పుడు? క్షమాగుణం మీలో కల్పించినప్పుడు. కనుక ప్రేమన దేవుణ్ణి పిల్లలారా, మీలో ఆ గుణం అన్నది ఈ అంతకంతక చివరి వరకు ఈ గుణాన్ని మీరు పోగొట్టుకోకుండా చివరి వరకు దీన్ని కాపాడుకొని క్రీస్తుని ఈ సమాజంలో మీ బ్రతుకులో చూపించేవారుగా మీరు ఉండాలని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటే, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. తప్పులు చేస్తాడు మనిషి, వాడే గొప్పవాడు. అదే తండ్రి ఒకనాడు యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో మీలో మాకు కనిపించింది, క్రీస్తు ద్వారా మేము నేర్చుకున్నది కూడా అదే. ఈరోజు ఈ మాటలు విన్న మీ పిల్లలు కూడా తండ్రి, తమ బ్రతుకు జీవిత కాలమంతా కూడా క్షమాగుణాన్ని కలిగి ఉంటూ తోటి సహోదరులు చేసేటువంటి తప్పులను క్షమించుకుని జీవితాన్ని చివరి వరకు కాపాడుకొని కొనసాగించుకొని మీరున్న లోకానికి చేరుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ జ్ఞానాన్ని నేర్పించిన మీ కుమారులు మా డైరెక్టర్ గారిని దీవించండి. అలానే తదనంతరం మాట్లాడనైనా మీ కుమారులు మా జాయింట్ డైరెక్టర్ గారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి మంచి సంగతులు నేడున్న క్రైస్తవ సమాజానికి అత్యవసరమైన మాటలను క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.